అన్నా నా పేరు మెరుగు రాజు అన్న. ఎట్లా ఉంది వాసాల మర్రి ముఖ్యమంత్రి దత్త తీసుకున్న తర్వాత ఏమన్నా మారిందా అన్న? బోరెమంద మోడం పొందా సింప్లా గోట్లాడుతుంది అన్న. బోరెమంద మోడం పొందా సింప్లా గోట్లాడుతుంది. అంతే కేసీఆర్ ప్రభుత్వం మొత్తం బోరెమంద మోడం పొందా సింప్లా గోట్లాడుతుంది. ఇక నా ప్లాట్ వచ్చేసి మేము గ్రామ పంచాయతీనే ఉన్నది. నాకు వచ్చేసి ఇప్పుడు రోడ్ తీసుకపోతాడట, నా ఇంటి పక్క పంటే పోతుంది. 320 గదాలు ఉంటుంది. ఆ గదాలలో ఉన్నవి మన నాకు ఏమైనా చూపిస్తారా తెలియదు. నేనైతే పద్మశాలి, మాకు కులవీతుల సిరిసుల్లా సిద్దిపేట పూజంపల్లి అన్నీ ఇస్తున్నాము అని చెప్పిండు. మా కులవృత్తి మాత్రం నేను గోడలపండి సున్నాలు వేసుకుని భర్త. ఇక కేసీఆర్ మాత్రం మాకు ఏమి ఇచ్చేయలేదు. ఈ దళితులు దళితులు అయినా దళితులు కూడా ఆగమయ్యారు. ఈ దళితులు ఏంటంటే అందరు 10-10 లక్షలు ఇచ్చిండు కదా, వాళ్ళు మూసుకొని ఉన్నారు. ఇక కేసీఆర్ ఏం చేస్తాడు? ఇక మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ వాసల మరి రూపురేఖలే మారితే వాసల మరి రాజయుగం అవుతుందని. ఇప్పటికీ కేసీఆర్ మీటింగ్ పెట్టి నుంచి కూడా ఏం లేదు. ఇక కేసీఆర్ ఏం చేస్తాడు ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఈ కులం అంటాడు, ఇది అంటాడు, మీరు ఇట్లా అంటాడు, ఇక చెరువులేమో బేస్తులకు అంటాడు, ఇవి అంటాడు. మరి బట్టనేసి నేను తెలంగాణ జెండకు కూడా నేను బట్టనేసినోడ్ని. పోచంపిల్ల కానీ సిరిసుల్ల కానీ అంతమంది వాసల్మల్ల దత్త తీసిన పద్మశాలిని ఇంతమంది నన్ను ఎదుకున్నావా? సరే నువ్వు ఇవ్వకున్నా సరే మాకు ఒక పేరు అన్న పెట్టినావా? పేరు కూడా పెట్టలే. మరి ఎట్లా అంటావు? ఎవడ అందరికింతే ఊరు అంత బతుకు ఇలా వడ్లేనిపోయినాయి. సుక్క సుక్క నీళ్ళు వారబోసారు. దత్త తీసుకున్న గ్రామము నాకు కూడా ఒక అడవిలో ఇచ్చిన ఒక ఊరి పోతే మీ కేసీఆర్ ఏంది మీ దత్త తీసుకున్న ఊరు అని అందరు అంటారు. ఏ మరి కేసీఆర్ మాకు ఏం చేసాడు చూస్తురు కదా. మీ వీడియోలో కూడా అయిపిస్తున్నాయి, ఇండ్లు కూడా అయిపిస్తున్నాయి. ఇప్పుడు మా వార్డ్ నెంబర్ కూడా ఉన్నాడు, వార్డ్ నెంబర్ అత్తగారు అందరు ఉన్నారు. ఇక కేసీఆర్ ఏం చేసాడు ఇక మొత్తం అయితే వీడియోలో చూస్తారు, అందరు చూస్తారు, పబ్లిక్ కూడా చూస్తారు. కానీ పేరుకు మాత్రం ఏడా కొండలెక్కినాయి. ఈ ఏదో మన చిన్న తిరుపతి కాదు, పెద్ద తిరుపతి కన్నా ఎక్కువ ఎక్కిపోయింది వాసలమరి అంటే. తెలుగులోనికి కూడా అమెరికా, బొంబాయి, కలకత్తా, ఒరిస్సా, తమిళనాడు మొత్తం వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ పెట్టుకుండు కదా వాసల్ మరి. ఆడ కూట్ల తీయనోడట ఇట్లా తీయబడినట, కూట్ల తీయనోడట ఇట్లా తీయబడినట. అంతే ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినారు. గట్ట చేసిండయ్యా మా కేసీఆర్. ఇక మరి మేము ఏడ బతకాలనో? మరి 30 రూట్ల రోడ్ అంటుండు, 40 ఫీట్ల రోడ్ అంటుండు, గట్ట ఉన్నది మా రాజు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లున్నది? ఎమ్మెల్యే పరిస్థితి ఏం లేదయ్యా. ఎమ్మెల్యే గురించి ఆడవాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. జెంట్స్ అయితే మేము మాట్లాడతాం, ఆడవాళ్ళతో మాట్లాడితే మా చెప్పు తీసుకొని కొడతాం. ఆమె గొంగడు సునీత, వాళ్ళకు లేడీస్కు లేడీస్కే తెలుసు, మహిళా సంఘాలకు మహిళా సంఘాలకే తెలుసు. మాకు ఏ తెలియదు అంటే ఇక్కడికి రాలేదు. ఎప్పుడు ఎన్నడు వచ్చిందో ఆమె ఎన్నడు వచ్చిందో వాళ్ళకి తెలుసు. కానీ గొంగడు సునీత ఒక బోర్డు వేసి ఎన్నన్నా వాసల మళ్ళీ శంకుస్థాపన చేసినట్టుగా చూపించండి పక్క. ఎమ్మెల్యే మా సర్పంచ్ సాబ్ కానీ ఎవ్వరు కానీ ఇక ఒక రోడ్ వేసినట్టుగా ఆడ ఒక శంకుస్థాపన చూపిస్తా, ఇంకో తత్మ పనులు ఏమైనా చూపించిందా చూపించండి. అంటే ఇక్కడ ఏం డెవలప్మెంట్ అయితే మీకు అల్లం కొట్టిన అనిపిస్తుంది అన్నా. మీరు వీడియో తీసిరు కదా, మాట కొట్టి ఏం లేదు. కచ్చీరు కాడ గ్రామ పంచాయతీ కానీ చెప్తున్నా, ఎనీ టైం సింగిల్ అండ్ ఛత్రపతి నీ అమ్మ కదరా నా అమ్మ. ఎనీ టైం సింగిల్ అండ్ ఛత్రపతి నీ అమ్మ కదరా నా అమ్మ. కత్తికి బొచ్చుకున్నది అమ్మ. నేను కాడ ఉండి గిట్నే మాట్లాడితే గొంగడు సునీత నన్ను ఎత్తుకొని వీరాడి పిల్లి పోయినా మళ్ళీ ఇచ్చి పెట్టిరు, మళ్ళీ వచ్చిన ఏం చేయదాను. కాని పోయినది కేసీఆర్ నుంచి కూడా కాని, కేసీఆర్ నుంచి కూడా కాని ఉన్నది చెప్తున్నా. అంటే జరిగేదైతే ఏ జరిగేది ఏం లేదు. షాట్ల కుక్క షాట్ల తవుడు పోసారు, అన్నం పెడితే 10 కుక్కలు కేసినాం అన్నీ వస్తాయి. నువ్వు నేను బుక్క తినాల గంతే ఇది వాసల్ మరి రాజకీయమే అంత. ఏది లేదన్నా. ఇంతవరకు కూడా మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంతవరకు మళ్ళీ 2 రోజులు అవుతుంది పేపర్ స్టేట్మెంట్ లేదు. అప్పుడు వాసల్ మరిలో కూడా తీర్మార్ వార్తలలో ప్రతి ఒక్క పేపర్లో కూడా ఇచ్చారు వాసల్ మరికి వాస్తు మారింది మొత్తం అని. మళ్ళీ వాసల్ మరికి వాస్తే బాగాలేదని కూడా పేపర్లో ఇచ్చారు. TV9లో V6లో అన్నిట్లో వచ్చింది, అది కూడా మీకు తెలుసు. అంతేనా వాసల్ మరికి వాస్తు బాగాలేదట అని చెప్పాడు చిన్న సామీజీ. వాసల్ మరికి వాస్తే బాగాలేదట, అది వాస్తు మారిపోయింది. ఆ వాస్తు మారిపోయాక మొన్న ఇచ్చారు. ఎట్లున్నా మా గుంపలు మాకే ఉంటాయి. డబల్ బెడ్రూమ్ లేదు, తిబల్ బెడ్రూమ్ లేదు, డబల్ బెడ్రూమ్ లేదు, తిబల్ బెడ్రూమ్ లేదు. ఉన్నది ఏడ దింగితే మేము ఏడ వండాలని మేము చూస్తున్నాం. ఈయన కేసీఆర్ చేసేది ఏముంది ఈడ, ఈయన కేసీఆర్ చేసేది ఏముంది ఈడ.
మా సర్పంచ్ సాబు కూడా ఉన్నది చెప్తున్నా రాజకీయంలో కూడా మీకు కూడా తెలుసానా ప్రతి ఒక్కరు ఈ వీడియో ఇష్టోల కూడా చెప్తున్నా ఎట్టు అభినందన ఉంటే అప్పుడే అన్న ఈ తిరుపతి వేనా అన్న భజన అవుతుంది భోజనం అంటే నీకు నాకు ఎక్స్పర్ట్ ఉండొచ్చు భజన అంటే వేనా మీద ప్రసాదం తీసుకుని వస్తాను ఎవరిని కావాలంటే మన పుణ్యం వాళ్ళు ఎవరు ఏం చేయరు ఎవరు ఏం చేయరు అయ్యా ప్రేమాభిమానం నువ్వు పాటే 10 రూపాయలు పెడితే నీ ఎంబడి వస్తా 10 రూపాయలు V6 పెడితే V6లో పోతా ఈ డూడి మాంజేసి ఇంకోటి 10 రూపాయలు వస్తున్నాయి 15 రూపాయలు ఇస్తే నువ్వు అన్న అంతే నా జాబు కూడా అంతే నేను కూడా ఓటా అంత రాజకీయం అంతా ఆత్మే పైసా చూపే భగవాన్ ఆత్మే పైసా చూపే భగవాన్ ఆత్మే పైసా ఏతో ఉపర్ కా భగవాన్ నీచే ఆతే ఆత్మే పైసా నీ తో కుత్తా భీ నహీ దిఖతే సమజే క్యా తో తోన్నా ఏతో ఉన్నా సాఫ్ట్ ఉన్నా పైసా ఏతో సాఫ్ట్ పైసా నీ తో ఉన్నా।